అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మా క్వార్టర్స్లో అన్నమాల్లోని వినాయక చవితి సంబరాలు చాలా బాగా జరిగాయి. సో ఎంఈఎస్ కమ్యూనిటీ హాల్లోని పెట్టుకున్నామన్నమాట. సో ఇది ఎంఈఎస్ వాళ్ళు పెట్టారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగింది. సో ఫస్ట్ రోజు అయితే చక్కగా పండిత్ పిలిచి పూజ అవన్నీ చేశారు. మేము కూడా చూడడానికి వెళ్ళాం, ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలా ఇది చూడడం. సో చక్కగా చిన్న రంగోలీ వేసి ఎంత బాగా పెట్టారంటే చాలా బాగుంది నిజంగా. అండ్ మా పాప అయితే అప్పుడే ఎగ్జామ్స్ టైం కదా, తెగ మొక్కేస్తుంది అన్నమాట. సో మా బొడ్డాడైతే మరి దేవుని చూస్తే పిల్లలు ఎలా అవుతారో తెలుసు కదా, వాడు కూడా చక్కగా జేజాక్ దండం పెట్టమ్మా అంటే పెట్టారు. ఇది సెకండ్ రోజు. సెకండ్ రోజు ఏంటంటే పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది. తెలిసిందే కదా పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్ అంటే హాడావిడే హాడావిడే. ఇది ప్రైమరీ లెవెల్ సెకండరీ లెవెల్ అని 2 లెవెల్స్ డివైడ్ చేసి పిల్లలందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఎవరూ బాధపడకుండా పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఏ పిల్లలు యాడ్ అవ్వకుండా. అండ్ మా పాప అయితే స్కెచ్ అయిపోయింది, సో ఇప్పుడు కలరింగ్ స్టార్ట్ చేసింది అనమాట. ఈ బొడ్డోడైతే నాకు ఆంటీ వీడియో తీయని, తేనేమో చెట్టుకి గ్రీన్ కలర్ వేస్తుంది. సో ఇక్కడ మెయిన్గా చూసేది ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగా చూస్తారనమాట. సో మొత్తానికి ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చింది. పక్కన మా మోక్షిత్ బాబు కూడా డ్రాయింగ్ వేసేస్తున్నాడు చక్కగాన. అండ్ పిల్లలందరూ డ్రాయింగ్ చేస్తూ అసలు మైమర్చిపోయారనుకోండి. ఇక్కడ ఎవరో ఒక పెద్దమ్మాయి అయితే ఎంత బాగా వేసిందంటే చాలా బాగా షేడింగ్ చేసింది. సో ఇది చూస్తూ మా పాప కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేసింది, అమ్మ చూడు దీదీలు ఎంత బాగా వేస్తున్నారో నేను కూడా నేర్చుకుంటానని ఆ అమ్మాయికి అడుగుతుంది అనమాట, ఎలా వేస్తున్నావు దీదీ అని. సో తనకు డిస్టర్బ్ చేయకమ్మా తను వేయని అని. తర్వాత లైన్ కట్టేశారు దేనికో తెలుసండి, ఇంక దేనికండి, మ్యూజికల్ చైర్ కోసం. మరి ఇక గింగిరాలు తిరిగారనుకోని పిల్లలు, ఒక్కొక్క కుర్చీలో ఇద్దరు ముగ్గురు కూడా కూర్చుని పోయారు. ఆడిన పిల్లలకి ఎలా ఉందో తెలియదు కానీ చూసిన మా పేరెంట్స్కి మాత్రం ఇంకా చెప్పొద్దండి, అంత నవ్వులే నవ్వులు పడి పడి నవ్వామనుకోండి, అంత బాగా ఆడారు. అండ్ లాస్ట్ 4 మెంబర్స్ ఉన్నారు అనగా మా పాప ఆడింది. సో ఎక్స్పెక్ట్ చేశాను గెలుస్తుందని, బట్ అవ్వలేదు. బట్ నో ప్రాబ్లం, ఆటలు ఇవన్నీ కామన్ కదా. కానీ చాలా బాగా ఆడారు, చూసిన వాళ్ళకైతే మంచి మజా వచ్చింది. అండ్ పెద్దవాళ్ళకు కూడా మ్యూజికల్ చైర్ అయ్యింది, అందులోనైతే నాకే ఫస్ట్ ప్రైజ్ అండి. అది వీడియో క్లిప్పింగ్ లేదు, సో నేను ఇందులో పోస్ట్ చేయడం అవ్వట్లేదు. అండ్ ఆ తర్వాత రోజు మళ్ళీ ఈవినింగ్ పూజ చేశారు. పూజ చేసిన తర్వాత పండిత్ పిలిచి ఆ రోజే ముగ్గులు కాంపిటీషన్ కూడా జరిగింది, అది నేను మీకు షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడ అన్న సంతర్పణ, తెలిసిందే కదా దైవప్రసాదం అంటే ఎవరు వదులుకుంటారు. అన్న సంతర్పణకి చక్కగా పూరీలు, బిర్యానీ, ఇంకా కీరు, మిక్స్ వెజ్ సబ్జీ, అప్పడాలు, ఇంకా ఫుడ్ అయితే మాత్రం ప్రసాదం అంటే ఇంకా ఆ టేస్టే అంది. ఇంక ఇది లాస్ట్ రోజు ఏంటంటే ఈవినింగ్ పిల్లలు వేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడా ఇలా డిస్ప్లే చేశారనమాట. సో తర్వాత గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అది జరిగింది, నిమజ్జనం నైట్ జరిగింది. బట్ నేను వర్షం కారణంతో వెళ్ళలేదు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.